కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోవటానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ రెండోసారి సమావేశమైంది. ఉదయం సీడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత 5 గ్రూపులు ఏర్పాటు చేసి సంప్రదింపులకు అవకాశమిచ్చారు. ఇప్పుడు గ్రూపులు సంప్రదింపులు పూర్తి చేయడంతో వర్కింగ్ కమిటీ మరోసారి భేటీ అయింది. సీడబ్ల్యూసీ మీటింగ్ కు రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. సోనియా, ప్రియాంక మాత్రం మీటింగ్ కు వచ్చారు. రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా కొనసాగాలని అన్ని రాష్ట్రాల నేతలు స్పష్టం చేశారు. అయితే రాహుల్ ఆసక్తిగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపిక బాధ్యత సంక్షోభం దాదాపు ఒక కొలిక్కి వస్తుంది, పరిష్కారం వస్తుందని అనుకుంటున్న సందర్భంలో ఈ రోజు యావత్తు కూడా పార్టీ నాయకులు శ్రేణులంతా కూడా చాలా ఆనందంతో ఉన్నారు. అయితే సాయంత్రకల్లా వాళ్ళ ఆనందం పూర్తిగా ఆవిరైపోయింది. తిరిగి రాహుల్ గాంధీ తాను ససేమిరా, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోనని చెప్పి పార్టీ అగ్రనేతలతో సీనియర్ నాయకులతో స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులంతా కూడా సంప్రదింపుల్లో సీడబ్ల్యూసీ సభ్యులందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని. ఎవరో ఒకరిద్దరు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అని చెప్పినప్పటికీ కూడా దాదాపు 99% నాయకులంతా కూడా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలి, కొనసాగాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నా రాష్ట్రాలకు చెందినటువంటి నాయకుల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను తిరస్కరించి తిరిగి రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా కొనసాగాలని చెప్పి తీర్మానం చేస్తారని ఆ పార్టీ వర్గాలని కూడా చెప్పుకున్నాయి. ఆ మేరకు ఇక సంక్షోభం ఒక కొలిక్కి వచ్చిందని చెప్పి కూడా భావించాయి. అయితే హఠాత్తుగా రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో తాను తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రం కూడా వెనకడు చేసే ప్రసక్తి లేదు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించుకోను, నేను ఈ ప్రాసెస్ లో కూడా, ఈ ఎన్నిక ప్రాసెస్ లో కూడా తాను ఉండబోనని కూడా స్పష్టం చేశారు. అయితే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండోసారి జరిగిన ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. తాత్కాలికంగా పార్టీ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ పేరును ప్రతిపాదించి ఆ మేరకు దాన్ని సిఫార్సు చేసే అవకాశం ఉంది. దాన్ని తిరిగి ప్లీనరీ సమావేశం ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముకుల్ వాస్నిక్ కి పోటీగా ధీటుగా మల్లికార్జున ఖార్గే పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. చూడాలి, ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చాలా కీలకమైన సమావేశం. పూర్తి స్థాయిలో పార్టీ 2 నెలలుగా స్తబ్దతగా నెలకొన్నటువంటి ఈ పార్టీ ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. సో ఈ రోజు నైట్ కి దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ప్రసాద్? బహుశా ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండోసారి కూడా సమావేశమైంది. ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని తక్షణమే పరిష్కరించాలని చెప్పి కూడా అధ్యక్ష పార్టీ అధ్యక్షుడిగా ఇంకా సాంకేతికంగా కొనసాగుతూనే ఉన్నారు రాహుల్ గాంధీ. ఈ అంశాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రాహుల్ గాంధీ యొక్క చేసినటువంటి రాజీనామాను ఆమోదించి ఒక కొత్త పేరును ప్రతిపాదిస్తారా, లేకపోతే మరొకసారి కూడా ఇంకా సమావేశమయ్యే అవకాశం ఉందా అన్నది ఇంకా స్పష్టత తెలిసి రాలేదు. కానీ ఏమైనప్పటికీ కూడా ఈ రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని మాత్రం పార్టీ నాయకులంతా కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అనేక రకాల సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో సో ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే 2-3 పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? సీనియర్ నాయకులైతే మాత్రం తాత్కాలికంగా సోనియా గాంధీని పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగాలి, ఈ పరిస్థితులని చక్కబడేంత వరకు కూడా సోనియా గాంధీ అధ్యక్షుడుగా ఉంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సోనియా గాంధీ కూడా ఏమాత్రం కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించే అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ప్రియాంక గాంధీ స్పష్టంగా బాహటంగానే చెప్పారు, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోనని. తాను కేవలం యూపీకి తనకు బాధ్యతలు అప్పగించారు ప్రధాన కార్యదర్శిగా, ఆ బాధ్యతలు మాత్రం నిర్వర్తిస్తానని గట్టిగా చెప్పడం జరిగింది. ఇకపోతే రాహుల్ గాంధీ ఇప్పటికే 2 సార్లు దీనికి సంబంధించి కూడా స్పష్టం చేశారు, ఇకపోతే ఈ కుటుంబం నుంచి వచ్చే అవకాశం లేదు. ప్రధానంగా సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు, గతంలో సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా కూడా కొన్నాళ్లు పనిచేశారు. అదేవిధంగా ఎన్ఎస్యూ నుంచి విద్యార్థి దశ నుంచి కూడా యూత్ కాంగ్రెస్, అదేవిధంగా అంచెలంచెలుగా పార్టీలో అనేకమైనటువంటి పదవులు, ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి ముకుల్ వాస్నిక్ పేరే గట్టిగా వినిపిస్తుంది. అందరూ సీనియర్ నాయకులు, జూనియర్లు కూడా ముకుల్ వాస్నిక్ పేరుపై ఒక ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ముకుల్ వాస్నిక్ పేరే ఉండొచ్చు అన్నది మాత్రం చాలా స్పష్టంగా అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయితే ముకుల్ వాస్నిక్ పేరుకు ధీటుగా మల్లికార్జున ఖార్గే సీనియర్ నాయకులు, ఆయన ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ ఇద్దరి పేర్లో ఎవరో ఒకరు ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఓకే థ్యాంక్ యూ ప్రసాద్.